on a creatine. Achoo! Songs by music. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అసలు సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్ నచ్చినాయి నాకు. ఫైట్లు కానీ సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉందండి, ఎక్సలెంట్. ప్రతి సీన్లో నేను బాగా ఎంజాయ్ చేశాను. ఆ సీట్లో కూర్చొని డ్యాన్స్ చేస్తున్నాను. ఇది వేస్తాను జింతక్క 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 జింత. ఏంటంటే ఆ స్టెప్పులు, నీ అమ్మ మైండ్ పోతుంది. నా డ్యాన్స్ రాకపోయినా వేయాలని అంత ఉత్సాహం, అంత ఆనందం అనిపించింది. ప్రతి సీన్ డ్యాన్స్ అండి. జింత ఇదే జింతక్క 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 జింత జింతక్క 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 జింత. ఏంటంటే ఎక్సలెంట్ చేస్తున్న డ్యాన్స్ మాత్రం నిజంగా రవితేజ్ అన్న నేను ఇంత ఊహించుకోలేదు. నిజంగా అప్పట్లో నేను రాజాదీస్ గ్రేట్ చూశాను, తర్వాత క్రాక్ మూవీ చూశాను. ఆ రెండు సినిమాలు కలిపితే ధమాకా ఎక్సలెంట్ అనిపించింది. ఆ రెండు సినిమాలు కానీ టోప్ ఉంది సినిమా, సూపర్ హిట్ ఇది. నిజంగా ఫ్యామిలీ చూడొచ్చు. డైలాగ్స్ చెప్తానండి. నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకొచ్చినోని కాదురో, ఎవడు వెనక ఎవడు లేకపోయినా ముందుకొచ్చి ఎలా ఉంటుందని చూపించడండి. అట్నుంచి వచ్చేది బుల్లెట్ అయితే ఇటు నుంచి వచ్చేది దీపావళి అంటాడండి. సూపర్ ఉన్న డైలాగ్స్. ఆ డైలాగ్స్ కూడా ఎక్సలెంట్ అనిపించింది నాకు నిజంగా. ఏంటండి హీరోని గారు కూడా బాగా చేశారు. అది మన రోజా గారు చేస్తారు కూడా, మామూలుగా పూజా గారు అంటారు. చూసిన బుడ్డ బొమ్మ బుడ్డ బొమ్మ. ఏంటండి ఆ సాంగ్ అని అడుగు భలే తిప్పుతుందండి. ప్రతి దాంట్లో కానీ మస్తు చేశారు డ్యాన్స్. ప్రతి సాంగ్లో బాగా అబ్జర్వ్ చేస్తున్నాను డ్యాన్స్ ఎలా చేస్తుంది హీరోని అండి. అప్పట్లో నేను పెళ్లి సందడి మూవీలో చూశాను ఆమె, తర్వాత ఇప్పుడు ఈ ధమాక మూవీలో చూశాను. బాగుందండి పెళ్లి సందడి కన్నా ఈ సినిమాలో బాగా అనిపించింది నాకు. ఒక పెద్ద స్టార్ హీరోని ఇలాగ తప్పకుండా ముందు ముందు మంచి ఫ్యూచర్ ఉంది. ఇది మాత్రమే మస్తు నమ్ముతున్నాను నేనైతే, ఎందుకంటే ఆమె మంచి ఫీచర్ ఉంది, బాగా చేస్తుంది యాక్టింగ్ కూడా, సాంగ్స్ కానీ మంచి డ్యాన్స్ బాగుంది. నాకు అన్నిటికన్నా డ్యాన్స్ బాగా నచ్చింది. ధమాకా సినిమా చూసినా, ధమాకా దుమ్ము లేపినానా, సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీల గారి గురించి వెళ్ళాలి. డ్యూయల్ రోల్ అనుకున్నాం కానీ అది వేరే ఉంది సినిమా. మన రవితేజ గారు కరెక్ట్ మూవీ పట్టేది, ఫుల్ ఎంటర్టైన్మెంట్, అస్సలు మిస్ కావద్దు. రవితేజ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న, అరే ఏకదం ఇచ్చినాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము. ఈ మ్యూజిక్ డైరెక్టర్కి ఒకరు ఛాన్సెస్ ఉంటారు, రవితేజ గారు ఇస్తున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరి ఘోరం ఇచ్చిండు సాంగ్స్ అయితే. మూవీ మాత్రం ఎక్సలెంట్, ధమాకా దుమ్ము లేపింది. వీకెండ్ బ్లాక్ బస్టర్ ధమాకా. డైలాగ్స్ ఎక్సలెంట్. మెయిన్ శ్రీల గారి గురించి వెళ్ళాలి, రవితేజ గారి గురించి అందరు వెళ్తారు కానీ మెయిన్ సాంగ్స్ అదే అంటున్నా కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్. బుల్లెట్ సాంగ్ ఒకటి ఉంటుంది అన్న, చాలా బాగుంది ఆ సాంగ్ అయితే, పిచ్చిలేసిపోయింది లోపల సాంగ్స్ అయితే. ఓవరాల్గా మూవీ బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ ఇంకా వేరేలా ఉంది. ఆ ట్విస్ట్ అనేది కొంచెం రెండు మూడు ట్విస్ట్లు ఉన్నాయి, అవి వేరేలా ఉన్నాయి. ఓవరాల్గా మూవీ కంపల్సరీ ఉంది. స్టోరీ అన్న ప్రతి ఒక్క స్టోరీ రొటీనే, లవర్ లవ్ స్టోరీస్, యాక్షన్ సీన్స్ అవన్నీ రొటీనే. కానీ మనం ఎంటర్టైన్ అయినామా కాలేదా? ఎంటర్టైన్ అయితే అయినా నేను, చాలా కరెక్ట్ అయినా. డైలాగ్ వద్దు, డైలాగ్ ఏం చెప్పాలి, సినిమా వాచ్ చేయాలి. రవితేజ అంటే కామెడీ కదా, ఈ సినిమాలో ఎలా ఉంది? రవితేజ గారు కామెడీ అనే బాగుంది, యాక్షన్ సీన్స్ అయినా బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయి. ఓవరాల్గా శ్రీలీల గారు ఫైట్స్ ఎక్సలెంట్ ఉన్నది. సెకండ్ హాఫ్ అయితే హైలైట్. కంపల్సరీ వీకెండ్ బ్లాక్ బస్టర్ ధమాకా. శ్రీలీల గారు డ్యాన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. డబల్ రోల్ అది ట్విస్ట్ అమ్మా, అది చెప్పలేము, మనం రివీల్ చేయొద్దు. శ్రీలీల గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అసలు మన డ్యాన్స్ అయినా సరే అసలు మేము శ్రీలీల గారు మొత్తం కనబడిపోతారు. ఇక ఆమె పర్ఫార్మెన్స్ అంతా ఇచ్చేసింది సాంగ్స్కి, చాలా బాగుంది. స్టోరీ కంటెంట్ అన్న ఇప్పుడు మీరే అంటున్నారు రొటీన్ అని చెప్పేసి.